ఆప్షనల్ చూస్ చేసుకోవడంలో ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి? యా, చాలా మంచి ప్రశ్న. చాలామందికి కన్ఫ్యూజన్ ఉండేది ఏంటంటే ఆప్షన్ ఏం తీసుకోవాలి. చాలామంది కోచింగ్ సెంటర్ల వాళ్ళు కూడా ఖచ్చితంగా స్టూడెంట్స్ని మిస్గైడ్ చేసే ఏరియా ఇది. ఏదైనా ఒక ఆప్షన్ని కనుక ఒక స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా 4 ఎలిమెంట్స్ ఉంటాయి, 4 పారామీటర్స్. 1, ఏ ఆప్షన్ అయితే మీరు ఎంచుకోవాలనుకుంటున్నారో ఆ ఆప్షనల్ సిలబస్ ఏమిటి, ఆ సిలబస్ ఏ విధంగా మీకు ఉపయోగపడుతోంది, లేదా ఆ సిలబస్ ఏ విధంగా మీకు అప్పటికే, ఉదాహరణకి అర్థమయ్యే వాళ్ళు మాట్లాడదాం, ఒక స్టూడెంటు ఎంఏ లేదా పొలిటికల్ సైన్స్ చేశారనుకుందాం. ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన వ్యక్తి ఇప్పుడు అతను ఆప్షనల్గా ఎంచుకోవడానికి అనేక ఉంటాయి. తెలుగు లిటరేచర్ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, పొలిటికల్ సైన్స్ ఉంటుంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, సోషియాలజీ ఉంటుంది, ఆంథ్రపాలజీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఏది ఎంచుకోవచ్చు అతను. కానీ పొలిటికల్ సైన్స్ చేసిన ఒక పీజీ లెవెల్ ఒక స్టూడెంట్ అతను కనుక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ పొలిటికల్ సైన్స్ కానీ ఎంచుకోవచ్చు. అలాగే బీటెక్ చేసిన ఒక స్టూడెంట్, అలాగే ఇంకొకటి అయిన స్టూడెంట్. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఉంటుంది, ఏ ఆప్షనల్కి అయితే కోచింగ్ అవైలబిలిటీ ఎక్కువ ఉందో, ఇంకొంచెం మామూలు మాటలు మాట్లాడతాను, గైడెన్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉందో ఆ ఆప్షన్ తీసుకోవడం మంచిది. సాధారణంగా గైడెన్స్ కనుక ఒక ఆప్షన్కి లేకపోతే, ఉదాహరణకి మీకు మ్యాథమెటిక్స్ తీసుకోండి, ఫిజిక్స్ తీసుకోండి, కెమిస్ట్రీ తీసుకోండి, మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తీసుకోండి, గైడెన్స్ లేదు. అది కోచింగ్ ఇచ్చే ఫెసిలిటీస్ లేవు, ఢిల్లీలో లేవు, హైదరాబాద్లో కూడా లేవు. ఉదాహరణకి సైకాలజీ ఆప్షనల్, హైదరాబాద్లో కోచింగ్ లేదు. హైదరాబాద్లో కోచింగ్లో మీరుంటూ కోచింగ్ ఇవ్వడానికి అవకాశం ఉన్న సైకాలజీ ఎవరు ఫ్యాకల్టీ లేకపోతే మీరు సైకాలజీ ఆప్షనల్ తీసుకుంటే మీకు సైకాలజీ ఇష్టం కావచ్చు, కానీ మీరు అక్కడ ఇబ్బందులు పడే అవకాశం. ఇలా చూసినప్పుడు పాపులర్ ఆప్షన్ అనే పదం వాడతాం. పాపులర్ ఆప్షన్స్ తెలుగు లిటరేచరు, ఆంథ్రపాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, హిస్టరీ, జాగ్రఫీ, ఈ 6 ఆప్షన్స్ని పాపులర్ ఆప్షన్స్ అంటారు. కోచింగ్ దేనికి ఎక్కువ అవైలబిలిటీ ఉంటే దాన్ని పాపులర్ ఆప్షన్ చెప్పవచ్చు. అందుకని మనం ఆప్షనల్గా ఎంచుకునేటప్పుడు మనం ఏ ఎగ్జామినేషన్కి అయితే ప్రిపేర్ అవుతున్నామో దాని సిలబస్, గైడెన్స్ అవైలబిలిటీ ఉందా లేదా, 2 పారామీటర్ది. ఇంకా 3వది చాలా కీలకమైన పారామీటర్ ఏంటంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క నేచర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, నేచర్ ఆఫ్ బ్రెయిన్ ఉంటుంది. చాలా ఆసక్తికరమైన విషయం ఇది. మీరు కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. కొంతమందికి పోయిట్రీ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఎందుకో తెలియదు బయాలజీ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఎందుకో తెలియదు జాగ్రఫీ అంటే ఇష్టం ఉంటుంది. దాన్ని ఇంట్యూషన్ అంటాం, సహజ జ్ఞానము అంటాం, దాన్ని యాప్టిట్యూడ్ అంటాం. దాంతో మనకి కుదిరిన ఒక సింఫనీ, ఒక ఫ్రీక్వెన్సీ, ఒక సింక్రొనైజేషన్, మీకు ఏ ఆప్షనల్ మీ నేచర్కి సూట్ అవుతుందో అది మాత్రం మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ చిన్న చిక్ ఏంటంటే, యాజ్ ఎ స్టూడెంట్గా మీకు పలానా ఆప్షన్ నాకు సూట్ అవుతుందా లేదని కనుక్కోవడం మాత్రం కొంచెం కష్టం. అక్కడ ఎక్స్పర్ట్ యొక్క గైడెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా 4వది చాలా కీలకమైన పారామీటర్ ఏంటంటే, ఈ సత్యాన్ని అంగీకరించక తప్పదు కూడా, అదేంటంటే కొన్ని ఆప్షన్స్లో తక్కువ స్ట్రెయిన్ తోటి, తక్కువ శ్రమతోటి, తక్కువ ఇండస్ట్రీతోటి, తక్కువ హార్డ్ వర్క్ తోటి ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. కొన్ని ఆప్షన్స్లో ఎంత శ్రమ పడినా కూడా మార్కులు రావు. కారణం ఏంటంటే నేచర్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఇలా మనము తక్కువగా, అంటే ఉదాహరణకి తీసుకుందాం, ఏదైనా ఒక ఆప్షన్ తీసుకోండి, తెలుగు లిటరేచర్ ఆప్షన్ తీసుకుందాం. అంటే నేను టీచ్ చేసేది కాబట్టి దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలుగు లిటరేచర్ ఆప్షన్లే తీసుకుందాం, మాతృభాష తెలుగు. నాది మాతృభాష తెలుగు కాబట్టి నేను క్లాసులో తెలుగులో నేను వింటాను కాబట్టి, తెలుగులో నేను అర్థం చేసుకుంటాను కాబట్టి కొద్దో గొప్ప తెలుగులో రాయగలుగుతాను. సింపుల్ లాజిక్. అంటే ఇక్కడ నీకు తెలియకుండా తెలుగు లిటరేచరు మినిమం మార్కులు ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. అలా కాకుండా
మనకు రాని, మనకు తెలియని కొత్త ఆప్షన్లో కొత్తదో తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు తెలియకుండానే అక్కడ ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ఎక్కువ శ్రమ పడినా మార్కులు రాని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే వైస్ వెర్సా, ఎవరికైనా బీటెక్ చదివిన ఒక స్టూడెంట్కి తెలుగులో రాయడం రాదనుకుందాం, మాతృభాషే కానీ రాయడం రాకపోతే వాళ్ళు తెలుగు తీసుకుంటే వేస్ట్. కాబట్టి తెలుగు తీసుకోవడం అంటే అర్థం ఏంటి, ఇక్కడ మాతృభాష అయి ఉండి దాంతోపాటు కాస్తో కూస్తూ రాయగలిగి ఉండి ఇవన్నీ ఉండడం కాదు, వైస్ వెర్సా ఏదైనా కానీ. అందుకని ఒక ఆప్షన్ మనం ఎంచుకున్నప్పుడు తక్కువ శ్రమతోటి. అలాగే మీరు ఒకసారి సిలబస్లు చూడండి, ఇప్పుడు నేను చెప్పిన పాపులర్ ఆప్షన్ సిలబస్ చూడండి, తక్కువ సిలబస్ ఏది ఉంటే తీసుకోవడం మంచిది. ఎందుకంటే తక్కువ సిలబస్ ఉంటే మనం ఎక్కువగా అంటే తక్కువ టైంలో ఎక్కువ చదవచ్చు, ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. శ్రమ పడడం తగ్గించాలి, దాంతోపాటు రిజల్ట్ని తొందరగా తెచ్చుకోగలగాలి. నాకు తెలిసి ఈ నాలుగు అనుసరిస్తే కనుక ఖచ్చితంగా మంచి ఆప్షన్ ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది.